नमस्ते, वेलकम टू DN5 न्यूज। मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी प्रजा संकल्प यात्रा मूडे पूर्ति चेसुकुन्न संदर्भंगा नाडु प्रजलो नेडु प्रजल कोसम जगन पेरुतो पार्टी कार्यक्रम चेपट्टिंदी। मुख्यमंत्री जगन कु संघीभावंगा प्रकाशं जिल्ला चीरालो वैसीपी युवनेत కరణ వెంకటేష్ ఆధ్వర్యంలో చీరాల నుండి ఈపురపాలెం వరకు సంఘీభావ యాత్ర చేపట్టారు। ఈ యాత్ర సందర్భంగా గడియార స్తంభ సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। మన చేరాల్లో అమృత బాణ్యాన్ని కావచ్చు, సురితాన్ని కావచ్చు, సురేష్ అన్న కావచ్చు, అదేవిధంగా డాక్టర్ గారు కావచ్చు, మన పాలు గారు కావచ్చు, జగన్మోహన్ గారు కావచ్చు, అందరం కూడా కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవడానికి చాలా సమన్వయంతో ముందుకెళ్తా ఉందని చెప్పి మరోసారి అందరికీ తెలియజేస్తా ఉన్నాం। మనందరం కూడా ఎంత ఓపిక ఉంటే ఆ ఓపికని కూడా అంతే విధంగా పరిచేస్తా ఉన్నారు। తప్పదు ఉపయోగపడదాం, మన జగనన్న కోసం ఉపయోగపడదాం, మన జగనన్న ప్రభుత్వంలో మంచి పనులు చేయడానికి మనందరం కూడా తోడ్పడదాం, ప్రతి ఒక్కరు కూడా సహకరిద్దాం, మన సమన్వయం చేసుకుని మనం ఉన్నాం। ఎందుకంటే చాలామంది చాలా కుతంత్రాలు చేస్తూ ఉంటారు, అవన్నీ మేము పట్టించుకోవచ్చు। ముఖ్యంగా మీడియా 31వ తేదీ తర్వాత చాలా సార్లు మనం మాట్లాడాలను చాలా మంది కూడా ప్రయత్నం జరిగింది। ఒక్కటే చెప్పాను నేను, ఆ రోజు జరిగిన పరిణామానికి ఎవరు బాధ్యత అందరూ చూస్తున్నారు। జగనన్న దగ్గర స్పష్టంగా రిపోర్ట్ ఉంది, జగనన్న గారి 2వ నిర్ణయం తీసుకుంటున్నారు, మనందరం కూడా సమన్వయంతో ముందుకెళ్దాం। ఎందుకంటే నా నోటితో ఒకరి పేరు చెప్పడానికో లేదా ఒక గురించి మాట్లాడటానికి కూడా వాళ్ళకి అర్హత లేదు, అర్హత లేని వారి గురించి जगन्नाथ ఆ స్వేచ్ఛనే చీరాల ప్రజలకు పంచుతామని చెప్పి సమాహంగా ఇక్కడే తెలియజేస్తాం, అదే విధంగా కొనసాగిస్తాం, తప్పకుండా సమన్వయం పాటించండి। జగన్ గారి ఆ రోజు ఇక్కడంతా కూడా ఆ రోజు తెలుగుదేశం నాయకులు ఫ్లెక్సీలు పెట్టి మనం ఎక్కడ పెట్టాలని వాళ్ళ కోసం పెట్టి మనల్ని మాట్లాడి చేశారు। ఆ రోజు అప్పుడు మనం ఇక్కడ నుంచి బయట అక్కడ పెట్టుకొని అక్కడ మాట్లాడారు, ప్రకాశంగా గ్రామ సచివాలయ
ప్రజాసంకల్ప